శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 37వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. రాశిలోనే కేతు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో చూస్తే చతుర్గ్రహ కూడింది. వృషిక రాశి వారు మూడేళ్ళు బ్రానే ఉండని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పండి న్యూట్రల్గా కాదు, కొంచెం హైప్, కొంచెం హార్డ్ వర్క్ చేసుకోగలిగితే మంచి సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే సస్యస్థానంలో కుజుడు కూడా సహకరిస్తాడు అద్భుతంగాను. అంచేత భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ఫలితాలు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వృషిక రాశి వారికి, అందులో జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. సప్తమంలో ఉన్న రాహు లగ్నంలో ఉన్న కేతు ఇద్దరు ప్యారలల్గా నడుస్తుంటారు, ఇద్దరు ఉచితమైన కాబట్టి ఇద్దరు భార్యాభర్తల మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే తప్ప ఇక్కడ నష్టపోయే అవకాశం అయితే కనబడదు. కానీ రాహుకేతుల మధ్యన అనుగ్రహాలు పడిపోయి కాలశల్ప దోషం నడుస్తుంది విభిస్తానికి. అయితే ఈ దోషాన్ని ఒక పక్కన పెట్టేసుకుంటే సెకండ్ హౌస్ ఉన్న శుక్రుడు కొంతవరకు భార్య మూలకంగా లాభాలు, అదేవిధంగా కుటుంబపరంగా కొన్ని కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. తృతీయంలో ఉన్న ఈ నాలుగు గ్రహాల కూటమి వల్ల ఏంటంటే కొంతవరకు రవి అక్కడ ప్రవేశించడం అంటే ఇది ఒక బర్నింగ్ ఇష్యూ. రవిశంకర్ ఇద్దరు అక్కడ కలిసి ఉండడము, తర్వాత గురుడు కూడా అక్కడ ఉండడం, గురు మౌఢ్యంలోకి ఉండడము ఈ 14 నుండి మొదలవుతుంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే డైనమిక్ చేసి స్ట్రెస్ తీసుకోవడం జరుగుతుంది. రిజల్ట్ మాత్రం రవి అక్కడ నుండి పక్కకు తిరిగిన తర్వాత కనబడే అవకాశం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే దూర బంధువుల నుండి కొంత శుభార్తలు వినే అవకాశం కనబడుతుంది. అలాగే మనకంటే పార్ట్నర్షిప్ వ్యాపార వ్యవహారం నడిపించే వాళ్ళు కూడా కొంచెం క్లారిటీగా సక్సెస్ఫుల్గా ఒక పాజిటివ్గా కొంత బెనిఫిట్స్ కూడా కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళకి, కోచింగ్ సెంటర్ రన్ చేసేవాళ్ళకి మంచి ఆర్థిక బలం పెంచుకునే అవకాశం ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషన్స్, కొత్త వర్క్స్, దానివల్ల డెఫినెట్గా ఒక రూపాయి ఆర్థిక బలం పెరిగే తప్ప నష్టపోయే అవకాశం అయితే మాత్రం కనబడదు. ఇక చంచల మనస్తత్వంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వేవరింగ్ మైండ్తో నిర్ణయాలు సాయంకాలం వరకు ఏం ఆలోచన ఉండదు, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దానిలో వచ్చే నష్టం అయితే కొంత కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఫ్యూ అవర్స్ దానివల్ల పేషెన్స్గా ఉండడానికి ప్రయత్నించండి. 15 రోజులు కారణం ఏంటి, ఫ్యూ అవర్స్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్, ఇవాళ రాత్రి నిర్ణయం తీసుకుంటే రేపు ఉదయం ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించండి. అలాగా మీరు కొంత టైం ఇస్తే గ్యాప్ ఇవ్వగలిగితే ఆ క్యాంప్లో అందులో మంచి చెడు రెండు బయటపడిపోతాయి. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటున్న నిర్ణయాలు సక్సెస్ఫుల్ ఉంటుంది. సో ఆ విధంగా కొంచెం టెక్నికల్గా ప్లాన్ చేయండి. ఈ 15 రోజులు కొంత నష్టాన్ని మనం తగ్గించుకుని మన రాజమార్గంలో రాజ్యం పొందొచ్చు. స్పెసిఫిక్గా గణపతి మంత్రాలను చేసుకుంటే ముందుకు వెళ్ళగలిగితే ఇంకొంచెం చాలా బాగుంటాయి. ఇది కేతు రాశిలోనే ఉన్నాడు కాబట్టి దానికి అదృష్టాంత గణపతి కాబట్టి అది చేసుకుంటే వెళ్తే కొంతవరకు మనకి క్లియరెన్స్ వస్తుంది, వే క్లారిటీ ఒకటి వస్తుంది. దానివల్ల ఇంకొంచెం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.